నమస్తే జీవితం కార్యక్రమానికి స్వాగతం ప్రేమించిన మనిషి పెళ్లిపీట లెక్కిస్తాడనుకుంటే అతను చేసినటువంటి పనికి చావు అంచెల వరకు వచ్చాను అని అంటోంది స్వప్న అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం ప్రైవేట్గా జాబ్ చేస్తూ ఉంటాంగా ఒక అబ్బాయి నన్ను కలిసిండు ఐ మీన్ కలిసిండు ప్రపోజ్ చేసిండు అదే మాట మరి మా అన్న కూడా చెప్పిన సరే మంచిగా చూసుకు మా చెల్లెని మంచి చూసుకున్నాను నన్ను సపోర్ట్ కూడా చేసిండు మరి ఇద్దరబే ఉంటాం రూమ్లో రూమ్ తీసుకొని అంటే సరే అని ఒప్పుకున్నా త్రీ టైమ్స్ ఏమో నాకు ప్రెగ్నెన్సీ కూడా అయింది మ్యామ్ దానికి కూడా టాబ్లెట్స్ సంథింగ్ అబోషన్స్ అది జరిగినాయి పీరియడ్స్ టైంలో కూడా నాకు చాలా కేర్గా తీసుకున్నాడు చాలా కేర్గా చూసుకున్నాడు అమ్మ అమ్మ అనుకుంటా బంగారం అనుకుంటా నన్ను చాలా కేర్గా చూసుకున్నాడు బట్ తర్వాత ఏమైందో తెలియదు చాలా టార్చర్గా చేసే తోడు హాస్పిటల్కి వెళ్ళి చూపించిన ఒకసారి క్యాన్సర్ టె టెస్ట్ ఏమైనా చేద్దామని చేస్తే అది క్యాన్సర్ అని తెలిసింది రిలేషన్షిప్ ఇలా కంటిన్యూ అవటం మూడు సార్లు ప్రెగ్నెన్సీ రావటం అబార్షన్ ఇవన్నీ కూడా అన్నకి తెలుసు ఆ తెలుసు అన్ని అన్ని తెలుసు అది కదమ్మా ఇన్ని వన్ 1 ఇయర్ లో 3 టైమ్స్ ప్రెగ్నెన్సీ అంటే కనుక అది టూ మచ్ గా అనిపించట్లే జాగృతలే ఏం తీసుకోరా ఒక లివ్ రిలేషన్షిప్ అన్నారు మీ అన్నకు కూడా ఒప్పందం ఉంది కాబట్టి కంటిన్యూ అయిపోయారు తెలి చేసుకుందాం అంటే తర్వాత చేసుకుందాం క్యాన్సర్ అన్నారు కడుపులో క్యాన్సర్ అన్నారు ఏ స్టేజ్ లో ఉందని చెప్పారు సెకండ్ స్టేజ్ తర్వాత మేడం నిన్న మొన్న ఒక అమ్మాయిని తీసుకొని ఏది రూమ్ మా దగ్గర వచ్చాడు వస్తే ఎవరి అమ్మాయి అంటే నాకు తెలిసిన ఆమె నా ఫ్రెండ్ మ్యామ్ నా కొలిగ్ ఫ్రెండ్ మ్యామ్ అప్పుడప్పుడు కలిసే మేము ముగ్గురం కలిసి ముచ్చట్ పెట్టేటోళ్ళం డిన్నర్ అట్లా పోయేటోళ్ళం ట్రాప్ చేసాడు పెళ్ళి చేసుకుందాం పెళ్ళి నిన్ను చేసుకోలేదు కానీ అమ్మాయిని చేసుకున్నా నిన్ను కాదని అమ్మాయిని చేసుకోవడానికి కారణం ఏంటి నువ్వు అడగలేదా గట్టిగా ఏంటి అని ఏంటిది అని చెప్పిండు ఏంటి ఇది ఏంటి నేను ఉన్నా కదా నువ్వు రేపు మాపు వెళ్ళేదాన్ని నీతో ఎందుకు ఇది ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయాల్సి వచ్చింది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మేడం అమ్మాయిని నిన్ను వదిలిపెట్టలేదు మేడం ఇది రెట్టిపోయినావు మరి వన్ మంత్ ఎవరితో ఉన్నావు అప్పుడు గుర్తురాలే చెప్పు సమాధానం తీసుకొచ్చాను ఎప్పుడు చెప్పినావు మా ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ కూడా చేసుకుంటావా నా పరిస్థితి ఏం తెలియదా నువ్వు నిన్న మొన్న వచ్చినావు నీకేం తెలుసు ఏం తెలుసు నీకు తెలుసా ఏమైనా ఏం తెలియదు నీకు తెలుసా చేసుకున్నా అతను నావాడు అర్థమైందా నా వాడు నువ్వు మిడిల్లో రాకు అతను నావాడు వాడు కాబట్టి నేనేమంటా ఏ ఆపో ఆపో మీ ఇద్దరు ప్లాన్ చేసి ఆ పిల్ల జీవితం నాశనం చేశారా లేకపోతే ఏమైనా ఇంజెక్ట్ చేశారా ఆ పిల్లకి నమస్తే ఇది కథ జీవితం కార్యక్రమానికి స్వాగతం మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ స్వప్న ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చిందండి అసలు దానికి వచ్చినటువంటి సమస్య ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి స్వప్న గారు నమస్తే మేడం చెప్పండి నా పేరు సప్నండి నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి మా అన్న నేను మమ్మీ డాడీ డాడీ లేడు మమ్మీ ఉన్నది ఓకే సో తను ప్రైవేట్ గా గా ఐ మీన్ కూలీ పని చేసుకుంటే చదివి చదివించింది మేము ఇప్పుడు హైదరాబాద్ లో ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నా నువ్వు మీ అన్న ఇద్దరు కూడా ఇద్దరు ప్రైవేట్ గా జాబ్ చేస్తూ ఉన్నాం ప్రైవేట్ గా జాబ్ చేస్తూ ఉండగా ఒక అబ్బాయి నన్ను కలిసిండు ఐ మీన్ కలిసిండు ప్రపోజ్ చేసిండు ఓకే వన్ ఇయర్ అయింది నేను ఏం చెప్పలే తర్వాత ఐ మీన్ చాలా కేర్ తీసుకున్నాడు చాలా కేర్ఫుల్ గా చూసుకున్నా నేను ఒప్పుకున్నా అదే మాట మరి ఆ మా అన్న కూడా చెప్పిన సరే మంచి చూసుకు మా చెల్లెని మంచిగా చూసుకున్నాను నన్ను సపోర్ట్ కూడా చేసిండు అయిన తర్వాత మళ్ళీ మా పెళ్లి వేసుకుందాం అది అన్నాడు అతని పేరు అశోక్ చాలా మంచి చూసుకుంటా అది అనేసరికి నేను ఓకే అని చెప్పిన టూ ఇయర్స్ బాగానే ఉన్నాం తర్వాత రిలేషన్షిప్ లో ఉందాం ఒక మన రూమ్ తీసుకొని ఉందాం అంటే సరే అని ఒప్పుకున్నా ఒప్పుకున్న సరికి ఏమైందో ఏమో తెలియదు మ్యామ్ అది చాలా అంటే టార్చర్ బాగా స్టార్ట్ అయింది అప్పుడే గొడవలు స్టార్ట్ అయినాయి రోజు గొడవలు స్టార్ట్ అయినాయి అదేంటి ఏమో మ్యామ్ తెలియదు ముందు చాలా మంచిగా చూసుకుంటుండే ముందంతా బాగా చూసుకున్నాడు మళ్ళీ కలిసి ఒకే నుంచి టార్చర్ పెట్టడం గొడవలు మొదలయ్యాయి నార్మల్గా ఏమంటే నేను ఏదంటే అది దానికి ఓకే అనే దాన్ని నాకు త్రీ టైమ్స్ ఏమో నాకు ప్రెగ్నెన్సీ కూడా అయింది మ్యామ్ దానికి కూడా టాబ్లెట్స్ సమ్థింగ్ అబోషన్స్ అది జరిగినాయి ఓకే అని ఐ మీన్ కాబోయే అతనే కదా అని నేను ఏం అనలేను తర్వాత ఏంది చాలా వీక్ అయిపోయినా మ్యామ్ ఏమైనా ఉంటే అతనికి చాలా అది పిచ్చి బాగుండే ఏమనంటే అది అదే 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 అని అతను ఏది అంటే అదే అనేది అని ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పూర్తిగా నమ్మేసా చాలా ఇష్టం ఏమనేదాని కాదు ఏమనేదాని కాదు ఏమంటే సరే సరే మా ఆయననే కదా అని నేను ఒప్పుకున్నా లాస్ట్కి టైం లో కూడా నాకు చాలా కేర్ గా తీసుకున్నాడు చాలా కేర్ గా చూసుకున్నాడు అమ్మ అమ్మ అనుకుంటా బంగారం అనుకుంటా చాలా కేర్ గా చూసుకున్నాడు బట్ తర్వాత ఏమైందో తెలియదు చాలా టార్చర్ గా చేసే తోడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అతనికి స్టార్టింగ్ లో పెళ్లి చేసుకుంటా అన్నాడు తర్వాత ఏమైందో ఏమో అంటే ఏంటనేది కూడా మీకు కొంచెం అనుమానం కూడా రాలేదా డౌట్ వచ్చిందా అట్లా ఏం అనిపించాలి అలా కూడా మాట్లాడేటప్పుడు కూడా నా ముందు ఎప్పుడు మాట్లాడకపోతుండే వాళ్ళ పేరెంట్స్ కదా అని బయట పోయి మాట్లాడుతున్నాడేమో నేను అట్లా అనుకునేదాన్ని ప్రెగ్నెన్సీ టెస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అయినా చాలా టైమ్స్ అయినా బట్ అది అయినసరికి అబోషన్ టాబ్లెట్స్ అవి వేసుకొని వేసుకొని వీక్ అయినా చాలా అప్ హాస్పిటల్కి వెళ్ళి చూపించిన ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంటే ఒకసారి క్యాన్సర్ టెస్ట్ ఏమైనా చేద్దాం అనేది చేస్తే అది క్యాన్సర్ అని తెలిసింది మ్యామ్ తెలిసి కూడా ప్రెగ్నెన్సీ వల్ల కడుపులో చిన్న అయితే తర్వాత మనం కొన్ని రోజులు బాగానే ఉండే క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కొన్ని రోజులు బానే ఉండే తర్వాత హెల్త్ బాగాలేదు కదా మనం ఫ్యామిలీ పరంగా కొద్దిగా ఇదే అవుతున్నాం అందుకోసం వేరే దగ్గర జాబ్ చూసుకున్నా కొన్ని రోజులు ఒక వన్ మంత్ అట్లా చూసుకొని ఆ జాబ్ చేసి తర్వాత వస్తా అని అన్నాడు సరే అని అప్పుడు అన్నయ్య కూడా తెలుసు అట్లా అయింది ఓకే అని

అమ్మ మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ బదులు పెళ్లి చేసుకోండి అనే క్వశ్చన్ ఎందుకు రాలేదు మీ బ్రదర్ కి ఎందుకంటే అతను మంచి ఉండే సార్ అది పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదమ్మా పెళ్లి చేసుకుంటే చెడ్డోడు కింద అవుతాడా ఇంకా మంచి అవుతాడు కదా సర్లే ఓకే పెళ్లి చేసుకుందాం అంటే సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అన్నాడు సెటిల్ అయిన తర్వాత ఉండొచ్చు కదా అప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండొచ్చు కదా చెప్పు క్యాన్సర్ అన్నారు కడుపులో క్యాన్సర్ అన్నారు ఏ స్టేజ్ లో ఉందని చెప్పారు సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ సో ఇది తెలిసిన తర్వాత ఆయన్ని నేను ఎవాయిడ్ చేయడం ఏమన్నా చేశాడా చేసాడు అందుకే అవాయిడ్ చేస్తున్నాడా అది క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మంచిగా చూసుకున్నాడు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత బాగానే చూసుకున్నాడు కాకపోతే అది కొన్ని రోజులు చూసిన తర్వాత హెల్ప్ అయినాడు వదిలేసి ఒక వన్ మంత్ బయట ఉన్నాడు అప్పుడు దాకా మా అన్న నా దగ్గర ఉండే బావా కదా ఏదో పని మీద వేరే దగ్గర మీకు మీరే అనేసుకున్నారు బావా భర్త అని బావా కదా అని ఏదో పని మీద అవుట్ ఆఫ్ వెళ్ళిన కాబట్టి నేను ఉంటున్నా మా మా అన్నయ్య నా దగ్గరనే ఉండే ఇదంతా మా మమ్మీకి ఏం తెలియదే మరి త్రీ ఫోర్ టైమ్స్ ఇట్లా అబార్షన్లు చేయించుకుంటే ఆరోగ్యాలు పాడైపోతాయి శరీరం డ్యామేజ్ అవుతుందో తెలియదా పెళ్లి చేసేసుకోవచ్చు కదా తల్లి పిల్లల్ని ప్రెగ్నెన్సీ ఉంచుకోవచ్చు కదా తనతో ఇష్టంతో చేసినా మా అదే అమ్మా పిచ్చి అంటారు మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్న అని చెప్పేవి కదా తను కూడా వర్కింగ్ అని చెప్పేసి అన్నావు కదా మరి ఇంకేండి పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఏ ఉంది ప్రైవేట్ గవర్నమెంట్ ఇప్పటిదాకా అంది ఇప్పుడు విడిపోయే ఎంత కాలం అయిందమ్మా వన్ మంత్ అయింది మేడం ఓకే సరిగ్గా చూడక ఇంటికి రాక నిన్ను వదిలేసి వెళ్ళి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు వన్ మంత్ అయిన తర్వాత మేడం నిన్న మొన్న ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండు లేదు రూమ్ దగ్గరికి వచ్చాడు మా రూమ్ దగ్గర వచ్చిండు వస్తే ఎవరి అమ్మాయి అంటే నాకు తెలిసిన అమ్మ ఆమె నా ఫ్రెండ్ మ్యామ్ మా కొలీ ఫ్రెండ్ మ్యామ్ అప్పుడప్పుడు కలిసి మేము ముగ్గురం కలిసి ముచ్చట పెట్టేటోళ్ళం డిన్నర్ అట్లా పోయే ఓ నీ ఫ్రెండ్ని ట్రాప్ చేశాడు అదే మూడు ఆపేషన్ చేయించుకున్నావు పిచ్చి ప్రేమతో ఉన్నావు ఎక్కడ పోట్లాట్లా అవలేదు ఎదురు నువ్వే సంపాదిస్తున్నావు నిన్ను కాదని అమ్మాయిని చేసుకోవడానికి కారణం ఏంటి క్యాన్సర్ ఆయన వల్ల వచ్చింది కదమ్మా ఆ పనే చేయకుండా ఉంటే క్యాన్సర్ వచ్చేది కాదు మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా పిల్లలకి అనేవాళ్ళు కదా నువ్వు ఈ అబార్షన్స్ తర్వాత కానీ లేదంటే ఈ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత నీ శరీరంలో వచ్చిన చేంజెస్ ఏంటి సన్నంగా అయ్యావా వెయిట్ లాస్ అయ్యావా ఆకలి తగ్గిందా శారీరకంగా అతనికి దగ్గరికి వెళ్ళటం తగ్గిపోయిందా ఏదో ఏదో ఒక ఒక చేంజ్ హెయిర్ లాస్ అయింది తగ్గిపోయిందాపించడం సన్నబడ్డావుకల్ గా అతనికి ఏదైతే మూడు సార్లు అబార్షన్ చేశాడో ఆ కార్యక్రమం గురించి కూడా దగ్గరికి వెళ్ళిండవు సో దాంతో మనవాడికి ఎప్పుడు చేసుకున్నాడంట పెళ్ళి ఎంత కాలమైందంట ఆమెతో పరిచయం ఎంతకాలం బట్టి ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు ఎంత వన్ మంత్ లోనే వన్ మంత్ సార్ వాళ్ళు ముందు నుంచి ఎప్పుడు ఎప్పటినుంచి ఉండేదో తెలియదు అడిగితే తెలుస్తుంది అది అయిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత నా దగ్గర వచ్చిండు నువ్వు అడగలేదు గట్టిగా ఏంటి అని ఏంటిది అని చెప్పిండు ఏంటి ఇది ఏంటి నేను ఉన్నా కదా నువ్వు రేపో మాపో పో వెళ్ళే నీతో ఎందుకు ఓహో పిల్లలు కనిస్తున్నావు ఆమె కనిస్తుంది నీకు ఇంత ముద్ద పెట్టి ఉంటావు చాలు చేస్తారు పెడతారు అనుకుంటా కరోనాకి వ్యాక్సిన్ ముందుగానే నీ 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 సైడ్ నుంచి ఏం తప్పు లేదమ్మా అంటే నువ్వేమంటావులే నీ క్యాన్సర్ తో బాధపడుతూ అతనంటే ఇష్టం 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 అంటున్నావు ఏది చెప్తే అది ఒప్పుకున్నా అని అంటున్నావు ఏంటమ్మా ఇంకా ఏం ఒప్పుకున్నావు అంటే అతనంటే ఇష్టం అన్ని అంటున్నావు శారీరకంగా ప్రొటెక్షన్ లేకుండా కలవటం అనేది ఒక ఒప్పుకోవటమే అంతే కదా ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయినా కూడా తీయించుకోవటం ఒప్పుకోవటం అంతేనా

ఏది మరి మీ సిస్టర్ ఇట్లా వెళ్తుంటే వద్దు ఇవన్నీ పెళ్లి తర్వాత చేయాలమ్మా లవ్ చేయడం వరకు ఓకే కానీ అట్లా రూముల్లో ఉండకూడదు రూముల్లో ఎందుకు ఉంటారు చెప్పండి మీకు తెలియని విషయం కాదుగా లవ్ చేసుకున్న వాళ్ళు బయట కలవచ్చు అది వేరే సంగతి రూమ్ తీసుకుని ఉండాల్సిన సీన్ ఎందుకు వచ్చింది అది మీకు తెలిసి తెలిసి రూమ్ రూమ్ తీసుకుని ఉంటున్నారంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉంటున్నట్టే కదా అంత నెససిటీ ఏమొచ్చింది మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు అలా ఒప్పుకున్నప్పుడు పెళ్లి చేసి పంపించచ్చు కదా ఎందుకు ఎంకరేజ్ చేశారు మేడం నీకు మంచివాడు ఉండు మీ అన్నయ్య మీ అన్న ఉద్దేశం ఏంటో నాకు తెలియట్లా అసలు ఆయన వెళ్ళాడు వన్ మంత్ అని చెప్పి ఇంట్లోకి వచ్చి కాపలాగా తప్ప అరే చెల్లి అంటే ఎవడో ఒకడు పెళ్లి చేసుకుంటే కట్నాలు కలిసి వస్తాయనా లేకపోతే పెళ్లి ఖర్చులు కట్టి కలిసి వస్తాయనా లేదు అదే నువ్వు అంటే గారం అడిగినా మాతానంట అన్నయ్య అడిగినా చేస్తానంటో నీ ఇండివిజువాలిటీ వ్యక్తిత్వం బాబు నీ నోట్లో నాలుగుందా లేదు కాబట్టి ఇలా ఒప్పుకున్నాడు ఆయన నువ్వు మాట్లాడయ్యా తమ్ముడు ఏం బాబు చెప్పు ఏంటి అసలు ఒక చెల్లిని అట్లా ఎందుకు పంపించావు నాకు అర్థం కావట్లా అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఇష్టం సెల్ సెల్ అంటే ఇష్టం సార్ మా సెల్ సానా ప్రేమ సార్ మంచి చూస్తే సార్ అదే లవ్ ప్రేమించే సార్ ఇద్దరు ఇద్దరు ప్రేమించుకున్నారు రూమ్ రూమ్ తీస్తే ఇద్దరు ఇద్దరు ఉన్నారు రూమ్ లో ఇద్దరు అతను కూడా బాలేదు మేడం అతను కూడా పూర్తిగా మేడం అసలు ఏంటి మీ మీ బ్రదర్ ఏంటి అలా మాట్లాడుతున్నారు ఆయన సైకలాజికల్ గా ఎదుగుదల లేదా అది అందుకని ఇందా నుంచి మేము అంతా మాట్లాడుతుంటే ఆయన ఈ పనికి కూడా ఒక బ్రదర్ యాక్సెప్టెన్సీ ఎందుకు ఉందా అంటే మాకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఆయన మాట్లాడినాక క్లారిటీ వస్తుంది మంచి బాగానే కనిపిస్తున్నాడు కానీ చిన్నప్పటి నుంచి అమాయకుడేనమ్మా చిన్నప్పటి నుంచి మాట లేదు ఏమీ లేదు ఏదో అలా పని చేసుకుంటే అలా ఉంటాడు

ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా ఏంటి నీ ప్రాబ్లం ఎన్ని రోజులు నా దగ్గర నాతో ఉండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నేను బాధలు ఉన్నప్పుడు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిండు ఇప్పుడు ఎందుకు వేరే పెళ్లి చేసుకున్నాడు సరే అతన్ని అడుగుదా అశోక్ గారు నమస్తే అండి నమస్తే చెప్పండి ఆ అమ్మాయిని అలా పరిస్థితుల్లో వదిలేయడం కరెక్ట్గా తీపించలేదు మేడం అది ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయాల్సింది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మేడం అమ్మాయిని నుండి వదిలిపెట్టలేదు మేడం ఎన్ని మరి వన్ మంత్ ఎవరితో ఉన్నావు అప్పుడు గుర్తురాలే చెప్పు సమాధానం తీసుకొచ్చాను కదా ఎప్పుడు చెప్పినావు మా ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ కూడా చేసుకుంటావా నా పరిస్థితి ఏం తెలియదా రేపు మా పప్పు అయ్యేదాన్ని నువ్వేం నువ్వు నిన్న మొన్న వచ్చినావు నీకేం తెలుసు ఏం తెలుసు నీకు తెలుసా ఏమైనా ఏం తెలియదు నీకు తెలిసా చేసుకున్నా అతను నావాడు అర్థమైందా నావాడు నువ్వు మిడిల్లో రాకు అతను నావాడు వాడు కాబట్టి నేనేమంటా ఏ ఆపో మా ఇంట్లో కూడేసా తినిపో తప్పటి సుఖం అంటే ఒకటే ఉంటుందా చెప్పావు నాకు సుఖం అంటే ఒకటే ఉంటదా చేసుకున్నా సరే ఇంట్లో కూర్చోబెట్టి మంచిగా చూసుకుంటున్నా పోషించి తిండి పెడతాను అంటున్నావు రేపు అమ్మ మేడం అరే పో మాపోదాకెందుకు ఆగలాదతునో మాపో ఎవరన్న పోవచ్చు ఎవరో తెలియని అమ్మాయి కూడా కాదు నీ ఫ్రెండే కదా అంత నమ్మక ద్రోహంట్లా చేసావ్ తల్లి నీ పేరేంటి అలెక్యా మేడం తో మాట్లాడుతాం కదా ఆగు ఒక్క నిమిషం కాదు అశోక్ ఎంతో అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించావ్ సపరేట్ గా ఉందాం అని రూమ్ లో ఉన్నావు ఇప్పుడు అమ్మాయి పరిస్థితి అలా ఉన్నప్పుడు నువ్వు ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు ను ఫోర్స్ చేయలేదే మేడం అమ్మాయి ఇష్టప్రకారమే ఇద్దరం కలిసి ఉన్నాం ఇష్టప్రకారం అరే బయ్ కలిసి ఉన్నారు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అవాసనలు చేయించావు నువ్వు చేసిన పని వల్ల అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది డాక్టర్ని ఒక టైం పీరియడ్ చెప్పారు ప్రాపర్ ట్రీట్మెంట్లు నడిపించాలి అని నిన్ను నమ్ముకొని ఆ అమ్మాయి శరీరాన్ని జీవితాన్ని లైఫ్ స్పాన్ని నీ చేతుల్లో పెడితే ఆ ఉన్న కాస్త టైం అన్నా అమ్మాయి కోసం టైం స్పెండ్ చేసినాకే నువ్వు ఈ అమ్మాయిని చేసుకోవచ్చు కదా వెంటనే ఇప్పుడు వన్ మంత్ లో నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే నేను నమ్మను నువ్వు ఆల్రెడీ అమ్మాయిని కూడా సైడ్ ట్రాక్ లో నడిపించావు ఈ పిల్లవో పిచ్చదాని నువ్వు నువ్వేం చెప్తుంటే అది వింటూ కూర్చుంది నువ్వు ఇప్పుడు అమ్మాయిని వెంటనే పెళ్లి చేసుకుని వచ్చి ఆవిడ ఎంత ఉత్తమ రావాలో ఉత్తమ ఫ్రెండ్ అవార్డు ఇవ్వాలి ఆవిడకి ముష్టి పడేస్తుంది అంటే తిండి పడేస్తాను పక్కన పడి ఉండంది ఏం మాట్లాడుతుంది ఆ అసలు చెంపల పగల కొట్టేవాళ్ళక అంత లేకపోతే అండి సార్ అది ఎంత దారుణంగా మాట్లాడుతుంది ఆ పిల్ల ఎవరికైనా మానవత్వం ఉన్న వాళ్ళకి కాస్త సింపతి వస్తుంది ఒక పిల్లవాడిని పూర్తిగా అమ్మాయి రియల్ లవ్ చేస్తుంది ఫ్రెండ్ లవర్ నీకు తెలియదా అరే ఈ అమ్మాయి ఆల్రెడీ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది వీడు ఎంత లవ్ చేసి అంత నమ్మకంగా ఉన్న అమ్మాయిని చీట్ చేశాడు రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటంటే నీకు జ్ఞానమే లేదు మీ ఇద్దరు ప్లాన్ చేసి ఆ పిల్లలు జీవిత నాశనం చేశారా లేకపోతే ఏమైనా ఇంజెక్ట్ చేశారా ఆ పిల్లకి అది నుంచో నేను ఉన్నాను ఇద్దరం ఒప్పుకున్నాం తన గురించి అన్ని తెలుసు 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 ఒప్పుకున్నావు నువ్వు ఒప్పుకున్నావంటే నువ్వు అసలు ఎంత ఖతర్నాక్వి వాళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు ఇల్లు తీసుకొని ఉన్నారు తెలిసింది అని ఎందుకు కోరుకున్నావు మరి నాకు అతను కావాలి అనిపించింది చేసుకో మరి నేడిపోవాలి పోవాలి ఎన్ని రోజులు ఉంటాము అంటే ఏమన్నట్టు ఏమన్నట్టు జీవితం మొత్తం మీద రాసి పెట్టేసిన మొత్తం అయిపోయింది ఇప్పుడు ఏముంది అని ఇప్పటిదాకా నువ్వు ఆగొచ్చు కదమ్మా కదా తెలుసు కదా తెలిసిన సైడ్ ట్రాక్ నడిపించావుగా ఆ పిల్లలున్నంతకాల నువ్వు సైడ్ లోనే ఉండొచ్చు కదా అతను వచ్చి పెళ్లి చేసుకుందాం అన్నాడు ఇలా తిక్క తిక్కగా పిచ్చ పిచ్చగా మాట్లాడే వాళ్ళని ఇంకా నేను ఎక్కడ చూడలేదమ్మా ఏంటి సమాధానాలు ఆల్రెడీ మీ ట్రాక్ నడుస్తున్నప్పుడు ఆ పిల్ల పిచ్చిదాన్లాగా ఆ పిల్లని ఎందుకు ట్రాప్ లోకి దింపారు మీరు

ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అలా జరిగింది కావాలనేది మాత్రం చేయలేదు అంటే ఆ అమ్మాయితోనేమో అమ్మాయితో అన్ని నడిపిస్తే ఈ అమ్మాయి డబ్బులు వాడేసుకుంటున్నావా లేదు ఫైనాన్షియల్ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆ అమ్మాయిని పేర్ల గా ఉన్నట్టు ఈ అమ్మాయికి తెలుసా ఈ అమ్మాయికి చెప్పారా ఆ అమ్మాయికి ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చి ఆ అమ్మాయికి ఎన్నిసార్లు ఎబార్షన్ అయ్యింది ఫైనల్ గా ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారనే పాయింట్ ఒక్కటి చెప్పు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఎబార్షన్ చేయవలసి వచ్చింది అది కాదు ఆ అమ్మాయి ఉండగా ఈ అమ్మాయి ఉందా పేర్ల గా అంటే క్యాన్సర్ వచ్చింది కదా సార్ క్యాన్సర్ ఈ మధ్యకాలంలో డిటెక్ట్ అయ్యింది నీ పక్కన ఉన్న అలక్య బల్ల గుద్ది చెప్తుంది మేమిద్దరం పేర్ల గానే రన్ అయ్యింది మా ఇద్దరు స్టోరీ ఆ అమ్మాయిని అక్కడ లవ్ చేసేవాడు ఇక్కడ మా ఇంట్లో ఈ నన్ను లవ్ చేసేవాడు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి అనేటటువంటిది కొత్త సీనే కానీ ప్రేమ అనేది మాత్రం ఇద్దరికి పంచి ఇచ్చాడని చెప్తుంది అమ్మాయి ఇది నిజమా ఒప్పుకుంటా ఒప్పుకోవా మీ ఇద్దరు లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి ఉంది అంటున్నారు అమ్మాయి అంటుంది ఈవిడికి తెలుసా లేదా తెలుసు అన్నట్టు అమ్మాయి అంటుంది కదా ఈ అమ్మాయికి తెలియదు ఈ అమ్మాయికి తెలీదు అమ్మాయిని ఇద్దరు కలిపి మోసం చేశారు ఒక రకంగా ఒకటి లవర్ మోసం చేశాడు ఒకటి ఫ్రెండ్ మోసం చేసింది సరే ఉన్నంతలో ఈ అమ్మాయితో ఆల్రెడీ అమ్మాయి పిచ్చి లవ్ నువ్వు అంటే అని తెలుసు కదా అభాషణలు చేయించుకుంటూ కూర్చున్నావు అంటే నీ ప్లాన్ ఏంటి ఇలా అభాషణలు చేసేస్తే ఏదో వెళ్ళిపోద్దానా చచ్చిపోద్దానా జబ్బులు వస్తాయానా స్వప్నకి మీ ఇద్దరి యొక్క ప్రేమాయణం అనేటటువంటిది తెలుసా తెలియదా తెలియదు ఓకే మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా అనేటటువంటి అంశం అమ్మాయికి ఎప్పుడు తెలిసింది నేను చెప్పినాక తెలిసింది సార్ ఎందుకు చేసుకున్నావు పెళ్లి ఇప్పటివరకు వరకు ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు అమ్మాయిని పెళ్లి చేసిందే ఏదో పని పెళ్లి ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు అంటే అమ్మాయికి నేను అంటే ఇష్టం సార్ ఆ అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది తెలిసిన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటే జీవితాంతం ఉండదు కదా సార్ ఏ అదేదో మరి ముందే పెళ్లి చేసుకోవచ్చు కదా మరి కడుపు చేసి ఆ అమ్మాయికి తీయించి క్యాన్సర్ వచ్చేంతవరకు ఎందుకు వెయిట్ చేసి డిసైడ్ చేసేస్తున్నారు ఏంటి సార్ బాబు క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే ఉంటాయి మీలాగా టెన్షన్ పెడితే పది రోజులు ఉండాల్సింది ఐదు రోజులకి వెళ్తుంది డాక్టర్ వల్ల జబ్బు వల్ల అమ్మాయి చచ్చిపోదు మీరు ఇద్దరు చేస్తున్న పని వల్ల ఏదన్నా అవుతుంది వప్నని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు పదే పదే అబార్షన్స్ చేయటం వల్ల యాక్సిడెంట్ల గా బయటపడినటువంటి డయాగ్నోసిస్ ఇస్ గ్యాస్ట్రిక్ కార్సినోమా క్యాన్సర్ ఆఫ్ ద గట్ అది ఏ క్యాన్సరో మీకు తెలియదు దాని యొక్క ట్రీటబిలిటీ ఎంతో అనేది మీకు తెలియదు లేదు సార్ తీసుకెళ్లేదు సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమన్నారు డాక్టర్ గారు సెకండ్ స్టేజ్ లో ఉందని చెప్పి సెకండ్ స్టేజ్ అంటే ఎంత కాలం బతుకుతుంది అన్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ కానీ ట్రీట్మెంట్ చేయగలం అన్నారా ట్రీట్మెంట్ చేయలేము అన్నారా చేసిన యూజ్ ఉండదు అని చెప్పి యూజ్ ఉండదు అని ఎవరు మీరు చెప్తున్న దానికి సార్ ఆల్రెడీ అన్ని ఎంక్వైరీ చేసి మాట్లాడుతున్నారు మీతో మాట్లాడుతున్నాం ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఉంది ఆ అమ్మాయికి అమ్మాయి కాగితాలు రికార్డ్స్ అన్నీ చూసాము ఆ అమ్మాయికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉన్నది ఆ అమ్మాయి బ్రతకటానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి ఎంతకాలం బతుకుతుంది అనేది మనం చెప్పలేం కానీ నీ పక్కన ఉన్నటువంటి మీ సో కాల్డ్ అలైక్య భార్య ఎవరైతే ఉందో రేపో మాపపోతుంది రేపో మాప పోతుంది అని పాట పాడుతున్న చూడు అదైతే మాత్రం అవాస్తవం అది అది నిజం కాదు అసలు ఆవిడ పోకపోయినా ఇద్దరు కలిపి చంపేసేలా ఉన్నారు పోలేదా ఇంకా రోజు రోజు మొహం చూస్తున్నారా ఏంటి నిద్రలేగుస్తుందా లేదా అని ఏమయ్యో అసలు నువ్వు పట్టుమని పది మాటలు కూడా చెప్పలేకపోతున్నావు ఇద్దరిని మెయింటైన్ చేసేస్తున్నావు నువ్వు అటోటి ఇటోటి ఒకటి తెలిసి ఒకటి తెలియకుండా అందులో ఒక అమ్మాయికి మూడు సార్లు ప్రెగ్నెన్సీ అంటే నువ్వెన్నిసార్లు ప్రెగ్నెంట్ అయ్యావమ్మా

తను లవ్ చేస్తున్న మాత్రమే చెప్పాడు లవ్ బర్షన్లు నాకు తెలియదు తెలియదా లవ్ యాక్సెప్ట్ అయినా సరే అయినా ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తుంటే నువ్వేలా ఆయన కట్టుకొని చెప్పాడు మేము తనకి క్యాన్సర్ వచ్చింది తన్ని వదిలేస్తున్నా నువ్వే కావాలి పెళ్లి చేసుకోండి నీకు అప్పుడు ఐడియా వచ్చిందా ఒక జీవితాన్ని మార్చేస్తుందన్నట్టు నీకు ఒక ఐడియా వచ్చింది మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని ఇప్పుడు ఏంటంటే అంత సడన్గా మీరు పెళ్లి చేసుకుని ఏంటి ఉద్దరించేది నేను ఇష్టపడ్డాను కాబట్టి చేసుకున్నాను సార్ అవునమ్మా పుండు మీద కారం సీట్ వెకేట్ అవుతుందా సీట్ లో థింగ్స్ అమ్మా ఒకటి ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఏదైతే నువ్వు అతనితో సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకున్నావు వాళ్ళిద్దరు సంబంధం అనేది రెండోది మీరిద్దరు బాల్య స్నేహితులమ్మా మీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు పనికిరాదు కాబట్టి ఇప్పుడు ఆయన ఫ్రెండ్షిప్ మాట ఏంటి అంటే ఇంతకాలం నువ్వు అమ్మాయితో పాటు చేసినటువంటి ఫ్రెండ్షిప్ అంతా కూడా మోసమే కదా స్వార్థమే కదా ఒక మొగుడు మగాడు పక్కన కూర్చోగానే వెంటనే ఫ్రెండ్షిప్ అనేది తగ్గొట్టేశాయి కదా వాస్తవానికి రేపు మాపో చచ్చిపోవటం కాదు రేపే చచ్చిపోవాలని కోరుకుంటున్నారు ఇద్దరు రేపే మళ్ళీ ఏమొచ్చి ఇక్కడ కూర్చోగానే మీరు ఏమంటున్నారంటే ఆ అమ్మాయికి సేవ చేస్తున్నాం కదండి సేవ సార్ తిండి పెడతారట అడిగిందా నాకు క్యాన్సర్ ఉంది మీ ఇద్దరు నాకు సేవ చేయండి అని అడిగిందా ఆ అమ్మాయి పరిస్థితి చూడు ఒక తండ్రి లేడు తల్లి ఎక్కడో కూలి పని చేసుకుంటూ అన్నయ్య పరిస్థితి బాగాలేదు వచ్చి ఆ అమ్మాయి అతని బ్రతుకు అలా ఉంది నువ్వేమొచ్చి వచ్చి లాగా మగాడులాగా వచ్చి కాపాడుతావు అనేటప్పటికి నువ్వు వెనకల నుంచి గోతులుతావు ఇది అసలైన క్యాన్సర్ అంటే నువ్వు నువ్వు తనకు పట్టినటువంటి అసలైనటువంటి క్యాన్సర్ ఆ క్యాన్సర్ వల్ల అట్లీస్ట్ కొంతకాలం బతుకుతుందేమో మీలాంటి క్యాన్సర్ల వల్ల రేపే చచ్చిపోద్దా అమ్మాయి కాపాడడానికి ట్రై చేశానన్న మాట నువ్వు మాట్లాడొద్దు అశోక్ అసలు నిజంగా నువ్వు మంచివాడవైతే అమ్మాయి పక్కన నిల్చొని అలాగే ఉండాలి నువ్వు ఇదేంటి పక్కన ఇంకొక అమ్మాయి గయ్యాలను పట్టుకుని వచ్చి పెళ్ళామని తీసుకొచ్చి చూసుకోవటం ఏంట్రా బాబు చూసుకోవటం చాలా మంది చూసుకుంటారు నిన్ను మొగుళ్ళలాగా ఉండాలని అనుకుంటుంది ఆ అమ్మాయి ఒక భర్త స్థానాన్ని ఇచ్చింది నీకు బుద్ధి గడ్డి తిని అతనికి ఏది ఇష్టం అయితే అది చేస్తానని చెప్పి నువ్వు నువ్వు ఆడిందల్లా ఆట ఆడింది ఆ అమ్మాయి ఈ రోజు జీవితాన్ని నాశనం చేసుకుంటా వల్ల కదా అక్కడ నీ కదా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు పెళ్లి మరి నేడు పోవాలి కనిపించాలి నేనేడు పోవాలి ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది నన్ను ఎవరు చూస్తారు ఇప్పుడు మా అన్న పరిస్థితి చేసా ఏం చూసినావరా నువ్వు ఏం చూసినావు ఇన్ని రోజులైతే మంచిగా మర్యాద ఇచ్చేదాన్ని ఏం చూసినావు నువ్వు నువ్వు ఏదంటే అది ఏదంటే అది చేసేదాన్ని ఇప్పుడు అన్ని చేసావు కాబట్టి ఒప్పుకుంటావు అనుకున్నాడు అంతే ఎట్లా కనిపిస్తున్నా జీవితం ఏమైతుంది ఇప్పుడు చూసుకుంటాను ఏం చూస్తావ్ నువ్వు ఏం చూస్తావ్ కనిపియలేదా ఇదే ఇంకొంచెం ముందని ఆలోచించాలమ్మా ఇప్పుడు నీ మీద జాలిబడాలో తెలియదు చేసిన ఏదో పనికి తిట్టాలో తెలియదు ఈ బుద్ధి జ్ఞానం ఇన్ని మాట్లాడుతున్నాయి ఇది ఇంతకు ముందు లేదా అనే పరిస్థితి ఇలా ఉంది అక్కడ ఇంట్లో తల్లి ఉంది ముగ్గురు కలిసి జాబ్ దేని చేసుకుంటున్నారు సెపరేట్ గా రూమ్ తీసుకున్నప్పుడు ఉండాల్సిందే నమ్మినా మేడం ఏంటమ్మా ఏం నమ్మి మోసపోయినా ఆ చదివిపిచ్చింది మీ అమ్మ కూలి పని చేసి మరీ అన్న డైలాగ్ కొట్టే అప్పుడు లేదా ఈ జ్ఞానం నీకు ప్రేమ మొత్తం మైకం ఏం చెప్పాలనుకుంటున్నావు మేడం అలైక్య గారు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు తెలుసు ఇంకేం అడిగినా వేస్ట్ ఒక మాట అనుకొని వచ్చారు తిండి పెడతాం ఉండమని ఇంకేం మాట్లాడతాం సార్ చెప్పండి సార్ ఇక మెంటాలిటీస్ చూసారు మీరు వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా విన్నారు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి మేము కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా టూ పాయింట్స్ ఒకటి ఏంటంటే ఈరోజు ఆల్రెడీ నేను మాట్లాడవలసినటువంటి ఫస్ట్ పాయింట్ మీరు ఆల్రెడీ కవర్ చేసేశారు ఎందుకంటే స్వప్నకు సంబంధించింది స్వప్న లోకజ్ఞానం తెలిసినటువంటి అమ్మాయి చిన్నప్పటి నుంచి కష్టాలంటే తెలుసు చిన్నతనంలోనే తండ్రి పోగొట్టుకున్నది తెలుసు కాయ కష్టం చేసుకునే తల్లి ఎలా కాపాడుతుందని చూసింది కూడా అయినటువంటి అన్నయ్య ఏ క్షణాన్ని వచ్చినా ఎటువంటి ఆటంకం వచ్చినా ఈ మహానుభావుడు వచ్చిన ఈ గొంతుకు కోసినా కూడా కాపుకాయలేనటువంటి ఒక అన్నయ్య ఒక అన్నయ్య అనేటటువంటి పదమే తప్ప నువ్వే అతనికి పెద్ద దిగ్గా ఏమైనా నిలబడతావేమో కానీ అతనికి ఏ విషయంలో నీకు పెద్ద దిగ్గా నిలబడలే అంటే ఏంటి ఈ మొత్తం సినారియోలో చూసుకుంటే మీ మొత్తం కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరన్నా ఉన్నారంటే స్వప్న కానీ ఆ స్వప్న ఈరోజు ఒక 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 మతి లేనటువంటి మతి భ్రమించినటువంటి ఒక అమాయకురాలనేటువంటి ఒక ఆడపిల్ల కూడా చేయనటువంటి తప్పులు నువ్వు చేసావమ్మా ఎందుకమ్మా అంటే కనుక అతనంటే నాకు పిచ్చండి అతనంటే నాకు ఇష్టం అండి అని కరెక్టే ఇతను కూడా చా చాలు చా చాలా చలాకీ అయినటువంటి మనిషే ఎందుకంటే గొంతుకు లేదు కానీ మిగతా బాడీ పార్ట్స్ అన్ని చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి ఇతనికి వాయిస్ లేదు కానీ నేను వన్ ఇయర్లో నిన్ను త్రీ టైమ్స్ ప్రెగ్నెంట్ చేసి త్రీ టైమ్స్ నీకు అబార్షన్ చేసేటటువంటి మగతనం అయితే మాత్రం అతనికి ఉంది కాబట్టి నాకేమనిపించింది అంటే ఈ మనిషిని అసెస్ చేయటం అనేది అంత కష్టమా అని నాకు అనిపించింది అంటే కరెక్టే సాఫ్ట్ స్పోకెన్ అండి నీకు ఏది కావాలంటే ఇది ఇస్తాడు నిన్ను ప్రాణంగా ప్రాణంగా చూసుకుంటాడు అన్నీ చేస్తాడు అనేటువంటి మాట వరకు అర్థం అవుతుంది కానీ స్వప్న ఇక్కడ ఏమైంది ఈ మనిషి ఒకసారి నీతో ప్రెగ్నెంట్ అంటే ఒక మనిషి యొక్క ఒక మగాడు ఒక యొక్క సైకాలజీ అర్థం చేసుకోవాలంటే ఎక్కువ టైం పట్టదు ఐ వాంట్ ఫిజికల్ ఇంటమసీ విత్ యూ ఓకే నీతో నేను శారీరకంగా కలవాలి అనేటటువంటి కోరికతో నీతో పాటు లివింగ్ రిలేషన్షిప్ ఉన్నవాడు నేను ఎందుకు పెళ్లి చేసుకుని ఎందుకు సుఖపెట్టలేకపోతున్నాడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి క్వశ్చన్ నువ్వు అడగవలసింది వై లివింగ్ రిలేషన్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మ్యారేజ్ ఆ క్వశ్చన్ అనేటటువంటిది నువ్వు అడగలేదు దానికి సమాధానం అతను కూడా చెప్పలేదు ఈరోజు రేపు అని చెప్పి పోస్పోన్ చేస్తాను నెంబర్ టూ ఏంటంటే ఒక ఫిజికల్ ఇంటిమెసీ ఒక భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంబంధము ప్రెగ్నెన్సీ రాకుండా చేసుకోవటానికి ఆ ఫిజికల్ ఇంటిమేట్గా ఉండడానికి సవా లక్ష దారులు ఉన్నాయి అటువంటి దారిలో అతను ఎందుకు ప్రయోగించట్లేదు అనేటటువంటి అడిగేటటువంటి దమ్ము ధైర్యం నీకు లేదు లేదు నాకు ఆ విధంగా ప్రొటెక్షన్ యూజ్ చేయటం నాకు ఇష్టం లేదని మాట్లాడేటటువంటి మగాడైతే అయితే కనుక నువ్వు పోయి ఒక గైనకాలజిస్ట్ దగ్గర నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది నువ్వు కూడా ఆలోచించలేదు అంటే నేను ఇందాక అన్నం చూడమ్మా ఒక చదువుకోనటువంటి ఒక ఆడపిల్ల ఒక మతి భ్రమించినటువంటి ఆడపిల్ల ఒక కుటుంబంలో ఎవరూ లేనటువంటి ఆడపిల్ల కూడా చేయనటువంటి భయంకరమైనటువంటి తప్పిదాలను చేశావు సో ఫైనల్గా అతనికి ఏ విధంగా ఎడిక్ట్ చేసావు అంటే కనుక ఇది క్లోజ్గా గమనిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను తింటే చేసుకున్నాం ఒకటి అశోక్ రెండోది అలక్య వీళ్ళిద్దరు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు ఒక సెవెంటీ ఎంఎం సినిమా చూస్తున్నట్టుగా స్వప్న అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటి ఎంఐ పిచ్చిదాని లాగా ఉంది ఏ చెప్పినా కూడా గంగిరెద్దు లాగా తలాడిస్తుంది పడుకోమంటే పడుకుంటుంది వందసార్లు ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అంటుంది తీపించుకోమంటే తీక్కుంటుంది అతను ఆ పక్కన ఏంటంటే ఒక మనిషి ఉన్నట్టు లేనట్టు ఒక మగాడు ఒక బ్రదరు వాడే ఉందిలే అనేటటువంటి విధంగా అతన్ని ఎప్పుడో కూడా అది ఏదో రసంలో కరేపాకులాగా అతను తీసి ఎప్పుడో పక్కన పెట్టేశారు సో ఫైనల్గా వీళ్ళు టూ థింగ్స్ స్టడీ చేశారు నెంబర్ వన్ ఏంటంటే స్వప్నకి అందం ఉండి చదువు ఉండి తెలివితేటలు ఉన్నా కూడా ఒక జ్ఞానం లేని ఒక వ్యక్తిత్వం లేనటువంటి ఒక ఇమోషనలీ డిపెండెంట్ పర్సనాలిటీ అనేది బాగా స్టడీ చేశారు రెండోది ఏంటంటే కనుక పరిగెత్తుకుని వెళ్ళి డబ్బులు ఇచ్చి సంపాదించేటటువంటి ఏటీఎం మెషిన్ కింద వాడుకో మూడోది ఏంటంటే కనుక ఎక్కడా కూడా నువ్వు కమిట్మెంట్ ఇస్తే కనుక వాళ్ళ మెడ చుట్టూరు బిగుసుకుపోతుంది కాబట్టి ఎక్కడా కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు నేను ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వట్లేదు అని ఒక్క మనిషి గురించి మాట్లాడట్లేదు ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను నేను ఇద్దరు కలిపి ఆడినటువంటి ఒక డ్రామా ఇదంతా కూడా మొదటి అంటే అన్ని విధాలుగా వాడుకుని అతని శారీరకపరమైనటువంటి సుఖం ఇచ్చి నేనేదో పతితిని పతితిని అని ఆ పక్కన అలైకే మాట్లాడుతుంది కమిట్మెంట్ తర్వాతే మాదని చెప్పి కమిట్మెంట్ తర్వాతే మ్యారేజ్ తర్వాతే మేము కమిట్ అవుతాం అనేటటువంటి గొప్ప క్యారెక్టర్ ఏమో అక్కడ లేదు ఆ విధమైనటువంటి క్రెడిట్ ఆ క్రెడెన్షియాలిటీ ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ప్రయాణం అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అక్కడ తీసుకున్నారు అక్కడ శారీరకంగా కూడా కలుసుకున్నారు కానీ అక్కడ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడ్డారు నీకు పదే పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ తెప్పించి నేను మానసికంగా వీక్ చేసి ఆ కి క్యాన్సర్ వచ్చేటటువంటి పరిస్థితికి కూడా తీసుకొచ్చారు అంటే ఏంటంటే కనుక నిన్ను అన్ని విధాలుగా వాడుకున్న తర్వాత ఎవరు ఏమి నీకు ఒక విషయం ఇచ్చో ఇంకో విధంగా చంపకుండానే మానసికంగా శారీరకంగా క్యాన్సర్ వల్ల నీ మతి భ్రమించి నీకు నువ్వుగా చచ్చిపోయేటట్టుగా చేస్తున్నారు వాళ్ళిద్దరు సో ఇది అనమాట ఈ హైలైట్ డ్రామా ఇది వీళ్ళిద్దరు కల్పినట్ ఇక్కడ ఎవ్వరు తక్కువ ఏం కాదు ఎటు వచ్చి కంటే నువ్వు జడ్జ్ చేయలేకపోయి ఎందుకు జడ్జ్ చేయలేకపోయి ఉంటే కనుక ప్రేమండి అన్ని ప్రేమండి ప్రేమ అండి కరెక్టే ప్రేమ గొప్పదే కానీ ప్రేమ అనేటటువంటిది ఒక మనిషిని అసెస్ చేయటంలో కూడా ఉండాలి సింపుల్ లాజిక్ ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకు ప్రెగ్నెంట్ చేస్తున్నాడు ఎందుకు ఎబార్షన్ అంటున్నాడు ఆడి పక్కన అతని పక్కన ఉన్నటువంటి ఆ అమ్మాయి ఎందుకు పదే పదే మన ఇంటికి వస్తుంది వాళ్ళిద్దరికి మధ్యన ఉన్న సంబంధం ఏంటి ఇది బేసిక్ అసెస్మెంట్ అనేది లేకపోవటం వలన ఈరోజు స్వప్న అంటే నిన్ను ఎక్కువ బాధ పెట్టాలని నాకు లేదమ్మా ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ స్టేజ్ ఆఫ్ కార్యసామం అంటే కనుక ఒకటి స్వప్న ప్లీజ్ ఇలాంటి వ్యక్తులు వ్యక్తిత్వాలు ఉంటాయి కాబట్టి నువ్వు హ్యాండ్సప్ చేయొద్దమ్మా నీకు కావాల్సిన ఈరోజు ప్రధానమైనటువంటి ఇటువంటి మొగుడు కాదు నీకు కావాల్సినటువంటిది ఇలాంటి వ్యక్తి కాదు నీకు కావాల్సింది ప్రధానంగా ఏంటంటే నువ్వు బ్రతకటానికి మళ్ళీ నీకు ఆశకు చిగిరింపజేయాలి నువ్వు మళ్ళీ బ్రతకాలి అనేటటువంటిది కోరుకోవాలి సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంటే కనుక ఇట్ ఇట్ ట్రీటబుల్ ఇట్ ఈస్ ట్రీటబుల్ దానికి చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దానికి సపోర్ట్ సిస్టమ్ అనేటటువంటిది గవర్నమెంట్ సెక్టర్లో ఉంది ప్రైవేట్ సెక్టర్లో ఉంది అన్ని సెక్టర్స్లో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఏం చేయాలి అనేటటువంటిది ఈరోజు ప్రధానంగా ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి అంశం ఎందుకంటే కనుక ఈరోజు మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నది నువ్వే కాబట్టి నీ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనేది ఈరోజు ఇది కథకా జీవితం ద్వారా మీ అందరూ నీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం లెట్స్ వర్క్ ఆన్ దట్ బేసిస్ ఫస్ట్ ఇలాంటి చిల్లర చిల్లర వ్యవహారాల గురించి చాలా చూసాం ఇలాంటి వాళ్ళు వాళ్ళు తవ్వుకునేటటువంటి గొయ్యిలో వాళ్ళే తవ్వుకుని పడిపోతారు దాని గురించి సెకండ్ ఆలోచిద్దాం నీ ట్రీట్మెంట్ గురించి నువ్వు నీ మొత్తం ప్రొఫైల్ అంతా కూడా మాకు ఇచ్చేటట్టు అయితే కనుక వీ విల్ సపోర్ట్ యువ్ అన్ ద మెడికల్ ఫ్రెండ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అది నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు అతను సపోర్ట్ చేయలేదు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేడం ఈ అశోక్ ఇది ఇందాక నేను చెప్పాను కాబట్టి ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే కేవలం ఆ అమ్మాయి ఏంటంటే స్వప్న తనకుండే మంచితనమో లేదంటే ఒక అమాయకమైనటువంటి కుటుంబంలో చిన్నప్పటి నుంచి పెరగటం వల్ల తండ్రి దగ్గర నుంచి అన్నయ్య దగ్గర నుంచి తన అనుకుని తను ఊహించినటువంటి ప్రేమ రాకపోవటం వల్ల ఈరోజు ఇటువంటి వ్యక్తులు ప్రవేశించగానే వెంటనే బ్లైండ్గా నమ్ముతారు ఇలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు అమ్మో ఇదే ప్రేమేమో ఇంత దగ్గరగా ఒక మాట్లాడే మగాడు ఇంత అవసరాలు చూసుకునేటటువంటి మగాడు ఇలా పక్కన నిలబడేటప్పటికి వాడు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా లివిన్ రిలేషన్షిప్ అయినా పదిసార్లు ప్రెగ్నెంట్ అయినా వాడే మగాడు వాడు పెళ్లి చేసుకుంటాడు ఈ రోజు కాకపోతే పది సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాడని చెప్పి వాళ్ళ జీవితాన్ని దారదత్వం చేసేటటువంటిది బహుశా అమ్మాయి పెరిగినటువంటి వాతావరణంలో ఉంది ఈ అశోక్ ఏంటంటే క్లియర్గా క్లియర్ కట్గా ఆ అమ్మాయి యొక్క డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా క్యాష్ చేసుకున్నాడు నాకు వీళ్ళందరిలో ప్రధానంగా కోపం వచ్చేది ఎవరిదో అంటే కనుక మేడం అశోక్ కంటే ముందు ఎవరున్నారు ఈ అమ్మాయి జీవితంలో అంటే కనుక అన్నయ్యతో ఈక్వల్గా ఉన్నటువంటి అలేఖ్య ఉంది అంటే చాలా సందర్భాల్లో మనం రిలేషన్షిప్స్ గురించి ఇది కథ జీవితంలో మనం మాట్లాడుకున్నా ఫస్ట్ టైం ఒక మాసపూరితమైనటువంటి అతి భయంకరమైనటువంటి ఫ్రెండ్షిప్ గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది చిన్నప్పుడు కలిసి పెరిగి వాళ్ళ కుటుంబంలో పాటే పెరిగినటువంటి ఒక అలేఖ్య ఈరోజు రేపో మాపో చచ్చిపోతుంది రేపో మాపో చచ్చిపోతుందంటే చీ ఈ అమ్మాయి జీవితం ఎంతకాలం బతుకుతావు అమ్మ నువ్వు ఎంతకాలం బతుకుతావు నువ్వు చెప్పగలవా ఆ అమ్మాయి ఆయుష్ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి ఉందని చెప్పి రేపు మాత్రం కరోనా వచ్చి నూపావని గ్యారంటీ ఏంటి అంత గ్యారంటీ ఉందా మీ జీవితాలకి కేవలం ఒక పనికిరానటువంటి ఒక మగాడు గురించి దేనికి పనికిరాడు దమ్మిడికి కూడా ఉపయోగపడ్డ నీ పక్కన కూర్చున్నవాడు వాడి గురించి ఈరోజు చిన్నప్పటి నుంచి ఉండేటటువంటి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి గుడ్డుగా నమ్మినటువంటి ఒక అమ్మాయిని ఒక స్నేహాన్ని ఇలా తెంచేసావు కదమ్మా అమ్మ భయమేస్తుంది అంటే నిజంగా ఈరోజు ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా ఒక వ్యక్తితో స్నేహం చేయాలన్నా వీడు చిన్నటి నుంచి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పుకోవాలన్నా కూడా ఈరోజు భయం వేస్తుంది ఎందుకంటే కనుక ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు ఈరోజు చదువు మీకు బుద్ధి నేర్పుతుందా మోర్ఖ వ్యాల్యూస్ నేర్పుతుందా లేదంటే బతుకున్నటువంటి మనిషిని చంపేస్తుందా అనేటటువంటిది నీలాంటి వాళ్ళని చూస్తే మాకు భయమేస్తుందమ్మా ఇప్పటికైనా కూడా కనువిప్పు కలగండి ఇద్దరు కూడా ప్రేమలు దోమలు పెళ్ళాలు భార్యలు పెళ్ళిళ్ళు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉంది ఇవన్నీ ఈ రోజు కాకపోయినా రేపైనా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఆ అమ్మాయికి ఏమైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే కనుక ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా రెండు విధాలుగా హెల్ప్ చేసి పదండి మనందరం కలిసిపోయి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించి ఆ అమ్మాయికి కొద్దిగా ఆయుష్ పోద్దాం ఆ కుటుంబానికి ఒక విలువైనటువంటి వ్యక్తిగా బతుకుంటుంది జీవితాంతం ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకపోతే ఎలా అక్కర్లేదా మానవత్వం లేదా ఏం చేస్తావయ్యా పెళ్లి చేసుకోకముందు చెప్పాలి ఇవన్నీ కూడా నువ్వు చేద్దామన్నా కూడా నీ జుట్టు పట్టుకుని ఇంటికి ఈడ్చుకుని వెళ్ళేటటువంటి వ్యక్తి నీ పక్కన కూర్చున్నప్పుడు చేద్దామని ఇప్పుడు అంటాం ఏంటి అక్కడ కమిట్ అయిపోయాగా తాలి కట్టేసావుగా ఇప్పుడు చేనిస్తుంది అనుకున్నావా చావనిస్తుంది ఎప్పుడు చచ్చిపోద్దాని వెయిట్ చేస్తుంది థ్యాంక్ యూ సార్ మరి వీళ్ళ కేసులో విన్నారు మీరు ఏం చెప్తారు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణిలో ప్రసారం అవుతున్నటువంటి ఇది తధకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఈ కేసులో ఏం మాట్లాడాలి అనేది కొంచెం షాకింగ్ ఇష్యూ అండి ఎందుకంటే ఎందుకంటే కాదు నేను లీగాలిటీ మాట్లాడాలి అనుకోవట్లే ఈ కేసులో ఏం మాట్లాడాలి మానవత్వమే మాట్లాడాలి మనల్ని నమ్ముకొని ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఆ అమ్మాయికున్న లైఫ్ స్పాన్ని తగ్గించి పనిష్ చేసి ఒక బ్రహ్మ అవతారం ఎత్తిన వ్యక్తి అశోక్ ఆవిడ ఎంతకాలం బతకాలి అనేది ఆయన డిసైడ్ చేసేసాడు రిపీటెడ్గా అబార్షన్స్ చేయించడం పిచ్చిగా నమ్ముకుంది మేబీ ఈవిడికి అవసరం ఎందుకంటే తండ్రి లేడు బ్రదర్ ఇట్లా ఉన్నాడు అమ్మ అమ్మ కూడా ఇలా చూస్తుంటే ఆవిడ ఎంత అమాయకురాలో అర్థమవుతుంది ఇద్దరు కష్టపడి ఏదో సిటీలో ఉంటారని పంపిస్తే ఒక వ్యక్తిని లవ్ చేసింది విపరీతంగా లవ్ చేసింది అతను కూడా అలాగే ఉన్నాడు ఉండే బిహేవియరు ఒక పార్టీ ఏమో ఈ అమ్మాయికి ఇచ్చాడు ఒక పార్టీ ఆ అమ్మాయికి ఇచ్చాడు సో ఒక జెంటు క్రిమినల్ ఒక చీటరు ఉండే బిహేవియర్ ఏది అదే అంటే డైరెక్ట్ విలన్ డైరెక్ట్ శత్రువు కనీసం ఇతన్ని తెలివితేటలు ఉంటే ఎస్టిమేట్ చేయొచ్చు వెన్నుపోటు పొడిచే ఒక విపరీతమైన క్యారెక్టర్ ఇక్కడ కూర్చొని ఉందండి ఆ అమ్మాయి స్నేహితురాలు అనే పేరు వేసుకొని యాక్చువల్గా స్నేహితులు అంటే చాలా చోట్ల చూస్తామండి ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో కూడా కాస్త నమ్మగలిగే రిలేషన్ ఏదైనా మిగిలి ఉంది అంటే ఫ్రెండ్సే ఫ్రెండ్షిప్ ఇంకా పెద్దగా స్పాయిల్ అవల ఫైనాన్షియల్ ఇష్యూస్ అవి ఇవి వచ్చినప్పుడు వేరే కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే తల్లిదండ్రుల తర్వాత వాళ్ళే ఉంటారు అక్కడ చిన్న పని పెద్ద పని ఏ పని వచ్చినా ఈ అమ్మాయికి తెలియదు ఆ అమ్మాయికి తెలుసు తెలిసి ఈ ఈవిడ లైఫ్లో వీళ్ళిద్దరూ ఉంటున్నారని తెలిసి వెయిట్ చేస్తుంది వీళ్ళిద్దరూ కలిసి ఉంటారా ఊడిపోతారా అసలు వీళ్ళిద్దరిని పెడి కూడా అన్నిసార్లు అభాషం చేయించడానికి కారణం కూడా అమ్మాయి అయి ఉండొచ్చు నాకు తెలియదండి అంటుంది కానీ వీడి ఆ అమ్మాయి సలహా తీసుకుంటాడు ఆ అమ్మాయి ఆల్రెడీ ఆ ఏం జరిగిద్దో జరగని ఇప్పుడే ఎందుకు ఇప్పుడే ఎందుకు ఎందుకంటే స్వార్థం ఉంది విపరీతమైన స్వార్థపూరితమైన మనిషి అక్కడ కూర్చొని ఉంది సో ఈ పొజిషన్లో ఉన్న అమ్మాయికి నేను న్యాయం చేయాలనుకోవట్లా ఎందుకంటే ఇతనిచ్చిన పనిష్మెంట్కి ఆవిడికి పనిష్మెంట్ పెట్టేవాళ్ళు ఎవడో లేరు ఇక్కడ మనం తప్ప ఆ అమ్మాయిని పనిష్ చేయాల్సిందే ఎలా పనిష్ చేయాలి ఈ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే వాళ్ళిద్దరూ జైలుకి వెళ్ళాలి ఆవిడ లీగల్గా వైఫ్ నేను ఆవిడతోనే ఉంటానండి అంటే ఈ ఈ అమ్మాయి వేసే ప్రొసీడింగ్స్లో ఇప్పుడు నేను లెగిసి వాణ్ణి కొడతా ఎందుకంటే అమ్మాయిని జీవితాన్ని తినేసావు నువ్వు అమ్మాయి లైఫ్ స్పాన్ని తినేసావు దానికి తోడు ఇద్దరు రక్త పిశాచుల్లాగా ఎలా మాట్లాడుతున్నారో తెలుసా అయిన దాని నుంచి నాకు చాలా ఇదవుతుంది లోపల ఎంత ఎంత క్రూయల్గా మానవత్వమే లేకుండా ఎట్లుంటారు ర మీరిద్దరూ నమ్ముకున్న లవరు జీవితకాలం ఉండాల్సిన ఫ్రెండు కలిపి ఆ పిల్లని వెనకాల నుంచి పొడుస్తూనే ఉన్నారు చాకులతో చక్క చక్క చెప్ప ఈపు మొత్తం ఒకడేమో గుండెల వైపు నుంచి ఇంకో దాని నువ్వేమో వెనక నుంచి ఇంకేం మా పిల్ల పది రోజులు బతకాల్సిన దాన్ని ఐదు రోజులకి ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోద్దా అని వెయిట్ చేస్తున్నారంటే మీ ల్యాండ్ మీకంటే పెద్ద విలన్స్ ఉంటారా సమాజంలో మళ్ళీ మీ ఇద్దరం మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నామండి మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నామండి అంటే ఎక్కడ కుదురుతుందమ్మా దీని పెళ్ళి అంటారా ఆ పిల్ల కోసం అంత నమ్ముకున్న పిల్ల కోసం వాడు కనీసం ట్రీట్మెంట్కి కూడా ఆగలేకపోయాడు అబాషన్స్కి డబ్బులు అరే నా వల్ల పిల్ల జీవితం ఉండే స్మైల్ అయిపోయింది నన్ను నమ్ముకొని వచ్చింది కష్టపడి ఏ కూలి పని చేస్తే నీ దగ్గర సంతోషంగా పిల్ల పది రోజులు ఉన్నాయా హ్యాపీయే పది రోజులు ఉండాల్సింది ఇరవై రోజులు ఉంటుందేమో నువ్వు చేసిన పని వల్ల అది ఇంకా తగ్గిపోతుంది ఇక్కడ మీరిద్దరూ మాట్లాడుతున్న విధానానికి ఈ అమ్మాయికి మేము హెల్ప్ చేయాలా లేదా అనేది మేము చూసుకుంటామమ్మా ఆ అమ్మాయికి అయితే పనిష్ చేయాలి మేడం ఖచ్చితంగా ఈ కేసులో నేను మాట్లాడుతున్నది ఆ అమ్మాయి ఈ స్టేజ్ దగ్గర నుంచి అక్కడ విడాకులకి సంబంధించి అగ్రిమెంట్ రాసి వెళ్ళిపోవాల్సిందే ఈ పిల్ల బతుకున్నంతకాలం అత వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాము ఆ అమ్మాయికి డైవర్స్ ప్రొసీడింగ్స్ నేను నడిపిస్తానండి ఆ అమ్మాయి ఇక్కడ కూర్చోవడానికి కూడా పనికిరాదు ఎందుకు అంటే లైఫే తినేశారమ్మా మీరిద్దరూ కలిపి నీకు పనిష్మెంట్ పడాలి వాడికి పనిష్మెంట్ పడాలి నేను ఎప్పుడు వాడు అనే మాట ఎక్కడ వాడాలి మీరిద్దరూ మాట్లాడుతున్న విధానానికి అతను అని కూడా అనట్ల అనాలని నేను అనుకోవట్లా ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడారు దాని నుంచి సార్ అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కానీ లెక్కే చెయ్యట్లా అరే మీరు మీరు ఇంత క్రూయాలిటీ ఉందమ్మా అంటుంటే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం తిండి పెడతాం మీరేంటి తిండి పెట్టేది ముష్టి వేస్తారా రోజు మీ ఇంట్లో కూర్చొని ఎప్పుడు చేస్తుందా అని మీరు చూస్తుంటే సద్ధానాలు తీసి ఆ పిల్ల వేస్తారా ఎందుకు ఆ పిల్ల విడిగా ఉండాలి అశోక్ నేను నిన్నే అడుగుతున్నాను మా ఇంట్లోనే ఉంటుంది ఎందుకు ఉండాలి మీ ఇంట్లో ఆ అమ్మాయి అడుగుతున్నది భర్త అనే క్యారెక్టర్ ఆ పిల్ల జీవితాన్ని తినేసావు నువ్వు తినేసినప్పుడు అమ్మాయి జీవితం అమ్మాయికి ఇవ్వాలి నువ్వు ఆ అమ్మాయి నువ్వు లేకుండా ఉండదు ఉండాల్సిన అవసరం కూడా అమ్మాయికి లేదు నేను లీగాలిటీ మాట్లాడట్లేదని చెప్తున్నా మీరిద్దరం పత్తి వరదాశ మన ఆదర్శ దంపతులేం కాదు నిన్న కాక మొన్న పెళ్ళయింది తెలిసి తెలిసి పెళ్లి చేసుకుంది ఆ ఎంత కన్నింగ్ అండి ఈ పిల్లకి ఆరోగ్యం బాగాలేదని తెలుసు రేపు కనీసం నాలుగు రోజులు పెళ్లి చేసుకుంటే ఉన్నంతలో భార్య అనే క్యారెక్టర్లో ఉంటుందో ఊడుతుందో తర్వాత ఎన్ని రోజులు బతికిద్దా అని ఆ హక్కు కూడా లేకుండా పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిని కూర్చోబెట్టి నేను లీగాలిటీ మాట్లాడాలా ఎందుకు మాట్లాడతాను లీగాలిటీ చెప్పు నువ్వు డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయను వీళ్ళ లైఫ్లో ఉండడానికి లేదు నేను లవ్ చేశానండి గోంగల్ అంటే వెయిట్ చేయి ఓ పదేళ్ళు వెయిట్ చేస్తా ఇరవై ఏళ్ళు వెయిట్ చేస్తా ఆ పిల్ల బతుకున్నంత కాలం వెయిట్ చేయి నీకు నిజంగా అతని మీద లవ్ ఉంటే అప్పుడు వచ్చి పెళ్లి చేసుకో ఆ అమ్మాయికి ఏదైనా దేవుడు ఏం న్యాయం చేస్తాడో చూసిన తర్వాత డివోర్స్ ఇవ్వా నాకు అతను కావాలి కావాలనే పెళ్లి చేసుకున్నాను నువ్వు నిజం చెప్పు ఈడొక్కడే ఉన్నాడా నీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా నిజం చెప్పు అబద్దాలు ఆడకు నిజం చెప్పకు ఇక్కడ నుంచి లేచి మరీ కొడతా అబద్దాలు అస్సలు ఆడకు ఒక ఆడపిల్లం జీవితం నాశనం చేసిన తర్వాత ఆడదానివేనా నువ్వేదో ఇప్పుడు కొత్త ట్విస్ట్ తీసావు అమ్మాయికి ఇంకేమైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఏమో మేడం ఇన్ని రోజులు నా ఫ్రెండ్ అని మా ఇంటికి వచ్చి చాలా మంచిగా ఉండేది ఇప్పుడు ఎందుకు ఇట్లా అమ్మా మేము నీకు ఆప్షన్ ఇవ్వటం లేదు నీకు ఆప్షన్ ఇస్తున్నాం అనుకుని నువ్వు నేను ఆ భర్తను వదలనండి అనటానికి కుదరదు ఇక్కడ మేము డిసైడ్ చేస్తున్నాం ఆ పిల్ల లైఫ్కి ఇవ్వగలిగే రిలీఫ్ ఏదన్నా ఉంటే ట్రీట్మెంట్తో పాటు ఆ అబ్బాయిని భర్తగా ఇవ్వాలి మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి సోషల్ సర్వీస్ చేయడానికి కాదు ఇక్కడ కూర్చున్నది తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తాం అర్థమవుతుందా ఏంటి వదలని చెప్తున్నావు నువ్వు అశోక్ ఏంటి నీ సంగతి ఏంటి చెప్పు నేను లీగాలిటీ చూసుకుంటాను ఇప్పుడు ఒక పేషెంట్ని పేషెంట్ని చేసింది ఎవరినానా ఏం మాట్లాడుతున్నావు ఇది మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎట్లా మాట్లాడుతున్నాను మీతో కావాలని చేయరు కదా మేడం చేసేసావు ఇప్పుడు ఒక మానవత్వం ఉంటుందిగా చేసేసావు ఆ అమ్మాయి నువ్వు లేకుండా బతకదు చెప్తున్నా మేడం ఇంట్లోనే ఉంచి చూసుకుంటానని చెప్తున్నా కదా మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది ఏ క్యారెక్టర్ తో ఉంటది ఏ క్యారెక్టర్ తో ఉంటుంది మీ ఇంట్లో నా వల్ల తప్పు జరిగింది కాబట్టి అదే నానా నేను మాట్లాడుతున్నా అందుకు నువ్వు రియలైజ్ అవ్వాల్సిందే రియలైజ్ అవుతున్నా మేడం అలాగని పెళ్లి చేసుకోలేను కదా పెళ్లి చేసుకోవడానికి ఏం తప్పయ్యా నీకు ఏం తక్కువ పెళ్లి చేసుకోవడానికి ఆ పిల్ల జీవితం నాశనం చేసేసావు ఫిజికల్ రిలేషన్స్ పిల్లలు కావాలా ఆ పిల్ల నువ్వు బతుకున్నంతకాలంలో అక్కడ ఉండాల్సిందే క్యాన్సర్ ఉల్సిందే బతుంది బతుకుతుంది అలాగే చెప్పమ్మా నీలో మానవత్వం ఏమన్నా బతికి ఉంటే ఇప్పుడు కరెక్ట్ డెరెక్షన్ తీసుకోలేకపోతే ఇప్పుడు జైలుకి పంపిస్తాను నేను ఎలా పంపిస్తానో నేను చూసుకుంటే ఏ కేసు కూడా చూసుకుంటా అదేంటి మేడం భార్యాభర్తలకి లీగాలిటీలో వాళ్ళిద్దరు లీగల్ కదండి అనకండి దానికి తగ్గ కేసు ఇక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర ఓకే మేడం ఫ్రెండే తిను నాకు ఫస్ట్ నీ లవరే తన మధ్యలో ఇట్లా తెచ్చుకున్నాను టైంపాస్కి అది అని చెప్పాడు నేను లైట్గానే తీసుకుంటాడని అనుకున్నాను బట్ ఇంత దూరం తీసుకోదాని నాకు తెలియదు తనకు అపోషన్ అయిన విషయం నాకు తెలియదు నేను మాత్రం ఇంకా ఇన్ని తెలిసినా కూడా ఇట్లాంటి వాడితో ఉండలేను కదా మేడం ఫోన్లో తల్లి మనుషుల్లో ఇంకా మానవత్వం బతుకుందని ప్రూవ్ చేసావు నీకు నిజంగా నమస్కారం లీగల్ గా మీ ఇద్దరిని విడగొట్టాలని నాకు లేదు కానీ ఇక్కడ మేము స్పెషల్ డెసిషన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే మేము ఆల్రెడీ ట్రీట్మెంట్కి సంబంధించి డాక్టర్ గారు వాళ్ళ డాక్టర్తో మాట్లాడారు కరెక్ట్గా అమ్మాయి ట్రీట్మెంట్ ప్రాపర్ కొంత ఎక్స్పెన్సివ్కి సంబంధించిందే కానీ కరెక్ట్గా అమ్మాయి హ్యాపీగా ఉంటే త్వరగా క్యూర్ అవ్వడానికి కూడా అవకాశం ఉందని చెప్పారు ఆ అమ్మాయిని మేము అడిగాం హ్యాపీగా ఉండడానికి నీకేం కావాలన్నానంటే ఆ అబ్బాయితో పెళ్లి చేయించాడు మేడం అంది సెకండ్ మ్యారేజ్ మేము చేయించలేంగా సెకండ్ మ్యారేజ్ చేయించవచ్చు అదేంటి మేడం మీరు సీక్రెట్గా మా ఇద్దరిని చూసుకుంటామంటే నువ్వు ఉన్న క్యారెక్టర్ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు అర్థం అవుతుందా నువ్వు ఆల్రెడీ ఈ విషయం అంతా తెలిసే కంటిన్యూ అయ్యావు కాబట్టి ఇది నువ్వు కొంచెం మానవత్వంతో నువ్వు సైడ్ అవ్వడం బెటర్ అమ్మా నిజంగా నీకు అతని మీద లవ్ ఉంటే ఈవిడ ఎంతకాలం ఉంటుందో చూసి ఆ తర్వాత మీరు ఆ లైఫ్లోకి రండి ప్రెజెంట్ మేము డైవర్స్ ప్రొసీడింగ్స్ నడిపిస్తాము నల్ అండ్ వైడ్ డైవర్స్ అమ్మ మీద వన్ మంత్ అయింది మ్యారేజ్ అయ్యి తెలిసి తెలిసి చీటింగ్ మ్యారేజ్ చేసుకున్నట్లు లెక్క అతను నిన్ను చల్లని పెళ్లి కింద డ డైవర్స్ డిక్లేర్ చేయిస్తాం వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేస్తాం ఒక్కరోజు ఒక ఆయుష్ పెరిగినా తల్లి అది పుణ్యమే నీ వల్ల ఆయుష్ తగ్గకూడదు కదా అది నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎంతసేపు ట్రై చేస్తున్నాను నేను రోగం తెలియదు మేడం ఇవన్నీ చేశాడని నాకు చెప్పలేదు ఎవరున్నారని తెలిసింది కదా మీరు నేను ఇప్పుడు అగ్రిమెంట్ రాయిస్తాను వెళ్ళం ఏమా ఉత్తమ పురుషుడు ఏం మాట్లాడుతున్నావు ఎందా నుంచి నువ్వు తలెత్తి మాట్లాడు అరిచావు కదా ఆ పిల్లల మీద ఆ అమ్మాయి నుంచేస్తారు వేస్తారు భార్యాభర్తలు ఎట్లా ఏం మాట్లాడుతున్నాడు సార్ జబ్బు చేసిన అమ్మాయి నేను ఎట్లా చేసుకుంటానండి అంటున్నాడు పనిష్మెంట్ ఎవరికి పడాలి అండి చేసిందా నువ్వు కదా పాపం ఆ అమ్మాయి ఉండిపోద్ది ఇద్దరు కలిపి డ్రామా ఆడి పిల్లని చంపేద్దాం అని చూసారా నువ్వు ఇక్కడ ఈ అమ్మాయి మ్యారేజ్కి ఒప్పుకోకుండా మేం మ్యారేజ్ చేస్తావు నువ్వు చేసుకోకుండా ఉండు ఇవాడు ఎన్ని రోజులన్నీ నిన్ను ఇక్కడే కూర్చోబెడతా లేదా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను మాట్లాడు ఇప్పుడు ఏడుస్తావేంటి సిగ్గులేదు ఏడవలసింది మేము అంటే మీకు ఏడుపు వచ్చేదాకా మేము కౌన్సిలింగ్ ఇవ్వాలా ఇక్కడ మరొత్తం చచ్చిపోయిందా మీలా అని చేసుకోవడండి పేషెంట్ చేసిందా నువ్వు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ లో ఎవడున్నాడు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఆ పిల్లకి నువ్వు ఇచ్చే ఇదేంటి సారీ సరే చెప్తా పిల్ల కాలు పట్టుకో ఆ పిల్ల జీవిత నాశనం చేస్తాను పిల్లకాయల మట్టుకు వెళ్ళే తొందరలోనే పెళ్ళి చేసుకో పెళ్ళికి మేము అందరం వస్తాం కలిసే ఉంటాను నీతోనే ఉంటాను నీకు బాగైనంత వరకు నీతోనే ఉంటాను సరేన్నా కూర్చో నాన్న నాన్న మీకు చెప్పేవాళ్ళు లేక కూర్చోమ్మా కొంచెం మాట్లాడాలి చెప్పేవాళ్ళు లేక మీరు చేసే ఆ క్రూయాలిటీలో ఇలా ఇలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఆ అమ్మాయి లీగల్ ప్రొసీడింగ్స్ మేము చూసుకుంటాం నాన్న ఈ ట్రీట్మెంట్కి మేమేం హెల్ప్ చేయగలగలో చేస్తాము మీరు దయచేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు లీగల్ ప్రాసెస్లో నేను దగ్గరుండి లీగల్ ప్రొసీడింగ్స్ చూస్తాను ఈ అమ్మాయిని మీరు మ్యారేజ్ చేసుకుందరు కానీ నేను చెప్పిన తర్వాత ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలాగే మీరిద్దరు హ్యాపీగా ఉండండి ఆ పిల్లని ట్రీట్మెంట్కి తీసుకెళ్ళు మేము రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటాం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నానా నువ్వు మమ్మల్ని నమ్ముకొని వచ్చావు ఇట్లాంటి జడ్జిమెంట్లు ఎక్కడా జరగవు మేము కొంచెం ఎమోషనల్గా కూడా ఆలోచిస్తాం లీగాలిటీ ఒక్కటే కాదు అర్థమవుతుందా ఎందుకంటే నీ ఆరోగ్యం మాకు ఇక్కడ ఇంపార్టెంటు నీకు ఏదైనా జబ్బు ఉండి నువ్వు చెప్పకుండా ఏదైనా చేస్తే వేరు నీ జీవితమైన ఆశ్రయం చేసిన వ్యక్తులు అక్కడ కూర్చున్నారు కాబట్టి మేము కొంచెం ఓన్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది మేబీ ఇది మన ఆడియన్స్కి కాస్త ఆశ్చర్యంగానో లేకపోతే ఇబ్బందికరంగానో లేకపోతే లీగాలిటీ డ్యామేజ్ అండి అన్నా కూడా కొన్ని హ్యూమనిటల్ గ్రౌండ్ మీద వెళ్లాల్సిందే ఇది అలాగే వెళ్ళాం ఆడియన్స్ అంతా కాస్త యాక్సెప్ట్ చేస్తే మా వ్యూయర్స్ అంతా యాక్సెప్ట్ చేస్తే బెటర్ అని మా ఉద్దేశం అలాగే మీ బ్రదర్ నాన్న మీరు ఒకసారి లైఫ్ అంతా చూడండి మీ అమ్మ మీ బ్రదర్ మీ మీదే ఆధారపడి ఉన్నారు మీరు హ్యాపీగా ఉంటే ఇటువంటి జబ్బులన్నీ ఒక్క కాళ్ళతో తన అవతలు తోసేయచ్చు అవుతుందా మీరు అతన్ని పిచ్చిగా ప్రేమించారు మిమ్మల్ని వదిలేస్తానని అతను ఎక్కడ అనలా వచ్చిన దగ్గర నుంచి కూడా నేను చూసుకుంటానండి అంటున్నాడు కానీ వదిలేస్తానండి అసలు అమ్మాయికి నాకు సంబంధం లేదండి ఏం చేసుకుంటుందో చేసుకోండి అంటే మేము ఇంకో రకంగా ఆలోచించేవాళ్ళం అతనికి నువ్వంటే బాగా ఇష్టం కానీ ఇద్దరు రెండు ప్రా గుండె అంతా చాలా గదులు ఉన్నట్టునే అందులో సగం గది ఆవిడికే సగం గది నీకే ఇచ్చాడు ఆ ఇంకో గది డోర్లు లాక్ చేశాం కాబట్టి మీరు ఇప్పుడు హ్యాపీగా ఉంటే ట్రీట్మెంట్ మంచి రియాక్షన్ వస్తుంది లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారని మా ఉద్దేశం సరేనా మేడం స్వప్న సార్ చెప్పినట్టు ఏదో మేడం చెప్పినట్టు చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకో ఇదేంటి చక్కగా పెళ్లి కూడా చేసుకోండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉంటే ఎలాంటి అయినా సరే క్యూర్ అయిపోతుంది అది ఇప్పుడు పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు ఇగో ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి అదే మాట మీద ఉండి మీ అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకో మీ అన్నయ్యని కూడా చూసుకో ఏమ్మా అశోక్ కొంచెం జాగ్రత్తగా చూసుకో ఇలా ఇంకా అలాంటి తప్పులు చేయకమ్మా చాలా తప్ప మనం చేసింది పాపం ప్లీజ్ డాక్టర్ గారు గారు మేడం మేడం అంటే ఇది జడ్జిమెంట్ మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ ఇబ్బంది అసలు ఎందుకంటే అది కొంచెం తప్పదు ఎందుకు అమ్మాయి ఎంత అనేది మీకు ఆల్రెడీ తెలుసు డాక్టర్స్ చెప్పారు ఉన్నంతకాలం చూడడం కొంతకాలం సొంత భర్త ఆ అమ్మాయి లేకుండా ఉంటే ఫస్ట్ ఆ వైఫ్ కొంచెం హ్యాపీగా ఉంటుంది ఉన్నంతకాలం హ్యాపీగా ఉంచుదాం అని నా ఉద్దేశం డెఫినెట్ గా మీరు చెప్పింది అయితే నిజంగా చాలా బాగుందండి నార్మల్ గా పెళ్లి కాకుండా అలా ఉండడం అంటే వేరే ఇలాంటి జడ్జ్మెంట్ వస్తుంది కానీ ఇప్పుడు అమ్మాయి వేరే సెకండ్ స్టేజ్ తో బాధపడుతూ ఉంది కాబట్టి మీరు ఇలాంటి జడ్జ్మెంట్ ఇచ్చి తను ఉన్నంత కాలం కూడా హ్యాపీగా ఉంచుతాం ఎందుకంటే లైఫ్ లాంగ్ అతని వల్ల ఇట్లా అయింది కాబట్టి కొంచెం ఎలా చక్కగా న్యాయం ఏంటి కరెక్ట్ ఎలా ఉండాలనేది మీరు చెప్పి మరీ పంపించారు థ్యాంక్ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ సో మచ్ మేడం రమ్య గారు అదండి మరో కథతో మళ్ళీ మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి మేము కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా